నమస్కారం, మీరు చూస్తున్నారు HN90. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో జర్నలిస్టు పస్తం సాంబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తొలి అక్షరం దినపత్రిక చైర్మన్, ఎడిటర్, సీనియర్ రిపోర్టర్ పస్తం సైదులు, HN90 తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ పంతం సురేందర్ పాల్గొని మాట్లాడుతూ జన్మదిన వేడుకలు సామాజిక సేవ కార్యక్రమానికి దోహదపడాలని వారు పిలుపునిచ్చారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో పస్తం సాంబ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో తొలి అక్షరం తెలుగు దినపత్రిక రిపోర్టర్, తెలంగాణ రాష్ట్ర బ్యూరో అనువంశిక ఆయుర్వేదిక్ వైద్యుడు పస్తం సాంబ విద్యార్థులకు ఉచితంగా పరీక్షా సామాగ్రి, ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు. అనంతరం పస్తం సాంబా మీడియాతో మాట్లాడారు. అనారోగ్యంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా సంప్రదిస్తే తన అనుభవంతో ఆయుర్వేదం ద్వారా వ్యాధిని తగ్గించడం జరుగుతుందని వారు తెలిపారు. సంప్రదించవలసిన 7738414766కు ఫోన్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి వచ్చినటువంటి మిత్రులందరికీ నా ఒక పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ప్రతి పుట్టినరోజు ప్రతి ఒక్కరూ ఇలా సమాజం కోసం పాటుపడి తన వంతు సాగంగా వృత భక్తిగా ప్రతి విద్యార్థులకు కానీ, పేదవారు కానీ, అనాథాశ్రమాలకు కానీ తన పుట్టినరోజు జరుపుకుంటూ వారికి వారికి సేవ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మనం అందరం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలిగా తెలుపుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు మా పెద్ద కుమారుడు ఎన్నో ఎన్నో జరుపుకోవాలని కూడా మనసారిగా అందరి ముఖంగా అందరి సంతోషంతో మనం తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు తాను బ్రతుకుతూ వైద్య రంగంలో కూడా అన్ని విధాలుగా సేవ కార్యక్రమం చాలామందికి పరిచితులయ్యారు. వైద్యంలో అన్ని రకాలుగా దీర్ఘ వ్యాధులకు ఆయుర్వేదిక మూలిక వైద్యం చేస్తూ ప్రజల ముప్పు పొందుతున్నటువంటి వైద్యుడిగా పేరొందుతున్నాడు. అదేవిధంగా అందరికీ సేవ చేయాలి, అందరికీ మంచిగా చేసుకుంటూ మళ్ళీ సంవత్సరం ఘనంగా జరుపుకోవాలని. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో కోల్పోవడం జరిగింది. దానిలో భాగంగానే సైదన్న కూడా గతంలో కూడా మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు తన అంటే తనకు సంబంధించిన వ్యక్తులకు ఏ ఇబ్బంది జరిగినా మరి తను వ్యక్తిగా పోయి ఒక శక్తిగా మారడానికి ప్రతి ప్రయత్నం చేసే వ్యక్తి కాబట్టి మరి ఈరోజు ఈ సెలబ్రేషన్ కూడా సామాన్య పేద పిల్లలకు ఏదో రకంగా నాకు ఉడతా భక్తిగా నాకున్న దాంట్లో సాయం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఇవాళ పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అనేది చేయడం ఎంతో అభినందనీయం. మరి ఇలాంటి వాళ్ళ ఆలోచన మేరకు భవిష్యత్తులో కూడా ఎవరైనా మరి జన్మదినం జరుపుకోవాలన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.